ఇక బైబ్యాక్ బురడి బురడి అంట, నెల నెల రిటర్న్స్, రెట్టింపు లాభాలు, ప్లాట్లు బంగారంపై పెట్టుబడి వల్ల 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ముఠా. నిలువునా మునిగిన 3600 మంది, హైదరాబాద్లో 8 మంది అరెస్ట్ చేసిరట. మొత్తం ఇది ఒక ముఠా దిగింది. ఇగో మీకు మీరు బాగా అయినవి. ఇప్పుడు సపోజ్ గా ఈ రియల్ ఎస్టేట్ స్కామ్లు ఎట్లా ఉంటాయి, స్కీమ్లు ఎట్లా ఉంటాయి, ఈజీగా కొట్టేస్తారు వాళ్ళు. ఇప్పుడు స్పెక్ట్రా అని ఒకటి ఉంది, ఆయన స్పెక్ట్రా అని, స్పెక్ట్రా వాడు అందరి దగ్గర పైసలు వసూలు చేసిండు. కొన్నోనికి ప్లాట్ ఏడుందో తెలియదు, అమ్మినోనికి అది ఏడుందో తెలియదు, మొత్తం బోగస్ స్పెక్ట్రా. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు నీ దగ్గర 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టావు అనుకో, నీ 100,000 పెట్టావు అనుకో, సపోజ్ 100,000 రూపాయలు పెట్టావు నువ్వు. ఓకే, పెట్టగానే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వీడు ఏం చేస్తారంటే, బోగస్ కంపెనీడు, నువ్వు 100,000 పెట్టుబడి పెడితే వారానికి 10,000 ఇస్తా అని చెప్తాడు నీకు. ఓకే, వారానికి 10,000 ఇస్తాడు, మళ్ళా నీకు ప్లాట్ వస్తుంది. ఓకే, ఇవన్నీ చెప్తాడు. ఏం చేస్తాడు, నువ్వు అమ్మా 100,000 ఇస్తే వస్తున్నాయి కదా, 10,000 ఇస్తే 100,000 వచ్చే వారానికి. ఇవో ఈ దుకాణం తెరుచుతోటి ఏం చేస్తాడంటే, ఈ సున్నాలు పెంచుకుంటా పోయింది ఈయన. అంతే, ఈయన పెంచుకుంటా పోగానే ఈ 2 నెలలు ఇస్తాడే, 2 నెలలు 10,000, 10,000, 20,000 ఇస్తాడు. అంతే, మంచిగా వస్తున్నాయి, 20,000 ఇస్తాడు. ఆ 100,000 ఇస్తాడు, ఆ 100,000 ఇచ్చి 80,000 రూపాయలు ఎనకేసుకుంటాడు. అంతే, 80,000 రూపాయలు ఎనకేసి ఏం చేస్తాడు ఎరికైనా, ఇందులో ఒక్క 20,000 పెట్టి ఏం చేస్తాడంటే, ఏనన్నా ఏం చేస్తాడు, దాన్ని భూమి మీద పెట్టు, ఏనన్నా గుట్టల ఓ ఆ గుట్టకు మనం భూమి చేసేది లేదు, ఆడ భూమి కొంటాడు. ఈయనకేం చెప్తాడంటే, నీకు ప్లాట్ ఇస్తున్నా, ప్లాట్ రిజిస్ట్రేషన్ అని చెప్తాడు. దీని ధర 5,000 కూడా ఉండదు. ఈడో ప్లాట్ ఇస్తాడు, ఈడో ప్లాట్ ఇచ్చి ఇక నీకు పైసలు కావాలన్నా ప్లాట్ కావాలంటే, ఏ పైసలే కావాలి అడగోలుకి వస్తున్నాయని అనుకో, ఈ ప్లాట్ క్యాన్సిల్ చేస్తాడు. ఇక 2 నెలలు ఇస్తాడు, 3 నెలల నుంచి స్విచ్ ఆఫ్ కథం. ఇలా అందరు కడతారుగా. ఇప్పుడు నువ్వు కడితే, నువ్వు 100,000 కడితే, ఏ 10 వస్తున్నాయని వస్తున్నాయని ఇంకా మళ్ళా కడతాడు. నువ్వు ఇంకొని తెలియనియో, మళ్ళా వేరేటోనికి తెరిస్తే వాడు బతకగాలని చుట్టాలకే ఇక పెట్టానా ఇప్పిస్తా అని చెప్పి, ఇంకా వీలైతే ఏమేమి ఉన్నాయో అన్ని కుదబెట్టే, పైసలు వస్తున్నాయని చెప్పి ఇట్లా కుదబెట్టి, ఎక్కడెక్కడ కుదబెట్టి, వాంతాన అప్పు తెచ్చి, వీంతాన అప్పు తెచ్చి, మొత్తం ఇట్లా నాశనం అయిన వాళ్ళు నా దగ్గర 400 మంది ఉన్నారు. వచ్చిపోయిన వాళ్ళు ఈడ నిజంగా వాడు వారానికి 10,000 ఇచ్చేటువంటి స్కీమ్ ఏమంతా అని ఉంటే వాడు దేశాన్ని చదవాలి కదా. ఎస్, అక్కడ ప్లాట్ కోసమే అత్యాశ పడకుండ్రి. ఎస్, అత్యాశ పడ, మీరు కష్టం చేసింది మీకు కాదు, అంతే, మందిది మీకెందుకు అవుతుంది. అత్యాశ పడకుండా ఈ కార్యక్రమాన్ని మీరు వదులుకోండి. ఈ అన్ని బోగస్ ఇవన్నీ. ఎస్, ఇవన్నీ బోగస్. ఇప్పుడు స్పెక్ట్రా అయినా ఉండు, ఏది రియల్ ఎస్టేట్ కంపెనీ స్పెక్ట్రా అయినా, ఈ యాదగిరి గుట్ట ఇటు సైడ్ మొత్తం యాదగిరిగుట్ట, శంషాబాద్, శంషాబాద్ ఈ భూములన్నీ ఈడ ఏమంటాడు, నువ్వు నువ్వు 3,000 కట్టు, 50 నెలలు కడితే ప్లాట్ రిజిస్ట్రేషన్ నీకే అంటాడు. ఇక ఈయన 3,000 కట్టుకుంటా పోతాడు, ఇక 40 నెలలు అవుతుంది, 3,000 కడతాడు, కట్టి యాష్ వస్తుంది, 40 నెలలు కడతాడు ఆఖరికి. 40 నెలలు కట్టిన తర్వాత ఈ 12 లక్షలు కడతాడుగా, 120,000 120,000 కడతాడు. 120,000 కట్టిన తర్వాత ఇక ప్లాట్ రిజిస్ట్రేషన్ అనగానే ఓ రిజిస్ట్రేషన్ చేస్తాడు. ప్లాట్ వేస్తారంటే చూడాలి అది ఏడుంటుందో, మనకేమెరకాది ఆ గుట్టలలో ఏడుంటుందో అంటాడు. ఊరి యొక్క ఈ కాగితాలు ఇచ్చిండు ప్లాట్ ఏదంటే ప్లాట్ ఉండదు, మొత్తం ఇదే బోగస్ దందా మొత్తం ఇది. ఆ స్పెక్ట్రా వాళ్ళు అయితే మా దగ్గరకు రోజు, ఇక ఆ స్పెక్ట్రా ఆయన ఈ అమ్మాయి నా పైసలు నాకు వారేరా అని వెళ్ళిపోతారుగా. పోగానే ఆయన దగ్గర 2 క్యాబిన్లు ఉంటాయి ఇట్లా. ఫస్ట్ క్యాబిన్లో స్పెక్ట్రా ఆయన కూర్చుంటాడు, టేబుల్ ముంగట బాధితులు కూర్చుంటారుగా, ఇలా ధమకిస్తాడు, ఏయ్ తంతా చీరతా ఏమనుకుంటున్నావు, ఆ ఎమ్మెల్యే మనోడే, ఈ ఎమ్మెల్యే మనోడే ఏమనుకుంటున్నావు అని ధమకియంగానే, ఈ పక్కకు అడుగుదామని పోయినోడు ఇటుకే నిటి వెళ్ళి వస్తాడు. ఇక ఇగో ఈ బ్యాచ్ అన్నట్టు ఓనాడు నేనే పోదామని 30% కట్ చేసుకొని ఇస్తాడు. ఇప్పుడు 30% కట్ చేసుకొని అసలు బీకింది. ఇప్పుడు ఇవే 3,000 డబ్బాలు వేసి తాళం వేసి, లేకపోతే గురిగిలో పెట్టి తాళం వేసి పొక్క దోగి అందులో పెట్టుడు, ఒరిజినల్ వస్తాయి. అసలు బోగు అయితే, అసలు అయితే బోగుగా ఇగో ఇట్లా ఈ దందా మొత్తం ఇదే దొంగ దందాలు చేసి అడ్డగోలుగా సంపాదించి జనంతో జనాన్ని నానా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు.
ఇక్కడ రాజాపేట మండలం బేగంపేట దగ్గర అదేందో వెంచరు అని, అదేందో వెంచరు, గవర్నమెంట్ రోడ్నే మాయం చేసినాడు సర్వే నెంబర్ల లేకుండా. రోడ్నే, రోడ్ రైతులు లోపలికి పోవడానికి కూడా లేదు. నేను నేను దాని మీద ఫిర్యాదు చేస్తే వాళ్ళ దీని వెనకాల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు సార్. ఎవడరా పెద్దోడు? ఎవడు పెద్దోడంటే పండవేడి తొక్తం ఎవడు వచ్చినా ఆడ రైతులది. అది దాన్ని సర్వే చేయమంటే ఇప్పటికి సర్వే చేస్తలేదు. మరి ఆడ ఎవలెవలే పెద్దోళ్ళంటే ఆ కంపెనీ వాడు ఏం చెప్తాడు అని పేరు ఏందో ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అస్తం ఉందనా? మేమంతా ఆయన అండతో ఉన్నామంటారు. వెంకటరెడ్డి గారు మరి మీరేమైనా ఉన్నారా చెప్పురి. మరి అలా బేగంపేట్ల రైతులను వాళ్ళ బావుల కాడికి పోకుండా నిర్బంధించి నేనే వచ్చి చూపిస్తాడ. ఆయన ఒక్కటే మాట, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నా నేనేనా పెట్టుకో. నాగారం దగ్గర కూడా ఇక్కడ మోలాలి దగ్గర పాపం పేదవాళ్ళది, వాళ్ళు ఎప్పుడో వెనకడ కొనుక్కున్నటువంటి ఎకరాల భూమి అక్కడ ఉంటే ఇప్పుడు దాని మీద కన్నుబడ్డది. కన్నుబడితే ఆడ ఎవడో కబ్జా పెడతా ఉంటే నా దగ్గరికి ఆ బాధితులు వచ్చారు. ఏం సంగతి అని అంటే ఇట్లా ఎవరు పేరు అంటే సీఎం దగ్గర ఉంటాడు ఫహీం ఖురేషి. అంటే నేను ఫహీంకు ఫోన్ చేసిన, ఏంది బైసాబ్ ఇది అని అంటే అన్నా నా పేరు చెప్పి దొంగలు ఎవరు వచ్చినా వాళ్ళని తన్నూరు అన్న అని చెప్పి చెప్పాడు. నేను సిపి గారికి చెప్పిన, సిపి గారు ఇది ఏం సార్ అని అంటే ఓకే అన్నాడు. సరే అక్కడ వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళ మీద కేసు పెట్టిరు, అది అయిపోయింది. ఇట్లా సీఎం గారి తమ్ముళ్ళ పేర్లు చెప్పి, అన్నల పేర్లు చెప్పి, తర్వాత ఈ మంత్రుల పేరు చెప్పి కొంతమంది ముఠా దిగి, వాళ్ళకు సంబంధం ఉందో లేదో తెలియదు, కొంతమంది ముఠా దిగి ఇగో ఈ పనులు చేస్తుంది. ప్రజలారా ఎక్కడైనా ఇటువంటి ముఠా కనుక దిగితే పట్టుకొని తన్ని పోలీసు వాళ్ళకి అప్పచెప్పరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఎంకరేజ్ చేయదు అటువంటి వాళ్ళని. ఇక ఇట్లా ప్లాట్లలో పెట్టు, వెంచర్లలో పెట్టు, అన్న పైసలు వచ్చేది ఉంటే ఆ ఇంటి వంతుని పెట్టించుకుంటాడు కానీ నిన్నెందుకు అడుగుతాడు? బైబ్యాక్ బూరడి ఇగో ఇదే. ఇంకా చైన్ సిస్టమ్ ఉంటది, నువ్వు లెఫ్ట్ హ్యాండ్ కింద నువ్వు ముగ్గురు చేయాలి, రైట్ హ్యాండ్ కింద ముగ్గురు చేయాలి, చెక్కు చూపిస్తుంటాడు, ఇద్దరు పని అంత అవుతుందే బోగస్. అంత బోగస్ అది లాభం గాడిద గుడ్డు. నిజంగా ఇంత పెద్ద తెలివి కళ్ళు టెక్నాలజీ అన్ని వచ్చిన తర్వాత ఐటీ వాళ్ళు వాడు అట్లా బూరిడి కొట్టించే, వీడు ఇట్లా బూరిడి కొట్టి ఓడేమో ఐటీ అరెస్ట్ అని వాడు 10 కోట్లు ఎత్తుకొని పోయా. మళ్ళా పక్కని కష్టం ఉంది, ఒక్క 10 రూపాయలు లేదు, పైసలే లేవు. ఎవడు ఎత్తుకపోయేటోడు అట్లా ఎత్తుకపోతూనే ఉంటాడు. ఇవ్వంది ఎట్లా పోవాలని అట్లా ఉంటుంది అన్నట్టు. న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. న్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.